తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఆదిలాబాద్కు 160,000 ఎకరాలకు నీళ్ళిచ్చే అవకాశం ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి ఏం దయ్యం పట్టిందో, ఏమి దోపిడీ చేయాలన్న ఆలోచన చేసిండో, తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును కిందికి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డకు తీసుకుపోయింది. మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఇక్కడ పైన కట్టాల్సిన దాన్ని ఇవాళ అక్కడ కిందికి తీసుకుపోయిండు. నీళ్లు పైనుంచి వస్తుంటే మనం తల దడుపుకుంటాం, కానీ సన్నాసి కాళ్ళకాడికి పోయిన తర్వాత వంగి ఆ నీళ్లు తీసి మళ్ళీ నెత్తి మీద చల్లుకుంటా అంటుండు. 38,500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 151,000కు పెంచి ఇవాళ ప్రాజెక్టు నిర్మించిన అన్నాడు. వాగు వారితే మోటార్లు మునిగిపోయినాయి, ఇవాళ గోదావరి జలాలు వస్తే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. నేను అడుగుతున్నా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు 50-60 ఏండ్ల నుంచి ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడి ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాయి. కానీ ఇవాళ ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాన వచ్చిందో లేదో ఇవాళ అధికారులు చెప్తున్నారు, కింద ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగిపోయిందని. బుర్రున్నాడు, అన్నం తినటోడు, 2.5 ఇల్లు కట్టుకున్నాడు కూడా, ఇల్లు కట్టుకుండాలంటే బునాది తీసి బునాదిలో కాంక్రీట్ పోసి పిల్లర్లు వేసి కడతారు. అంత పెద్ద బ్యారేజు కట్టాలంటే ఇసుక మీద ఎవడన్నా కడతాడరా సన్నాసి? మీరు చెప్పండి, ఈడున్నోళ్ళందరూ సంసారం చేసిన వాళ్ళు, ఇండ్లు కట్టుకున్నోళ్ళు, ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఇదేమన్నా పేక మేడనా? ఇదేమన్నా అద్దాల మేడనా? ఇవాళ అంత పెద్ద బ్యారేజును 25 లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరిలో వరదొస్తుంటే తట్టుకొని నిలబడాలంటే పైకి ఎంత కనిపిస్తుందో భూమిలో అంతకంటే ఎక్కువ బునాది తీసి భూమి గట్టిగా తగిలే వరకు పోయి అక్కడి నుంచి నిర్మించుకుంటూ రావాలి. ఆ సన్నాసి కోపిక లేదు, ఆకలి ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే ఇసుక మీద బ్యారేజ్ కడితే ఇవాళ అది కుంగిపోయింది. వెనకటికి పెద్దలు చెప్పారు, బుద్ధిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ భూమిలో ఇసుక కదిలి అది కూలిపోయింది. ఏమయ్యా అంటే 4 పిల్లర్లే కూలిపోయినాయి కదా మళ్ళా కడతాం అంటును. ఇవాళ మనిషికి నడుము ఇరిగితే మనిషి నిలబడతాడా? నడుమే ఉండొచ్చు, వెన్నెంక ఉండొచ్చు, వెన్నెంక ఇరిగిన తర్వాత మనిషి మంచం మీద అడ్డం పడతాడు తప్ప ఎవడన్నా నిలబడతాడా? ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులు మధ్యలో కుంగిపోతే మిగుతుంది ఊకుంటుందా? కట్టింది మొత్తం ఇసుక మీదనే కదా, అది కూలకుండా ఉంటుందా? ఇవాళ మేడిగడ్డ నా పైసకు వనికిరాదు, అన్నారం అక్కరకు రాదు. ఇవాళ అవన్నీ కూడా తీసి మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కాకుండా ఇవాళ మీ దగ్గర ఉన్నాడు దుర్మార్గుడు, ఇక ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన కళ్ళల్లో భూమి కనిపించదు, ఆడపిల్ల మంచిగా ఉండొద్దు. ఎవరిని ఇవాళ రాష్ట్రమే కాదు దేశంలో మొత్తం దుర్గం దుర్మార్గాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఆ పిల్లలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంత దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఆ కుటుంబాలు బయటకు వచ్చి చెప్తుంటే, భూములు కబ్జాలు చేస్తుంటే, దుర్మార్గమైన పనులు చేస్తుంటే ఆ వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన చంద్రశేఖరరావు టికెట్ ఇచ్చి పక్కన నిలబెట్టుకొని ఈ సన్నాసిని మళ్ళీ గెలిపించండి, మీ ఆడపిల్లలకు రక్షణ ఉండదు, మీ భూములు కబ్జాలు అవుతాయి అని చెప్పి నిన్నగాక మొన్న దుర్మార్గుడు చంద్రశేఖరరావు వచ్చి మళ్ళీ దుర్గం సైన్యకు ఓట్లు ఏమని అడుగుతుడు. ఎంత సిగ్గు తప్పిపోయినా కేసీఆర్ ఇవాళ అట్లా ఓట్లు అడిగి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మొత్తం బెల్లంపల్లిలోనే కరెంటు కట్ చేపించండి అని. బిడ్డ మా కరెంటు కట్ చేపడు కాదు, నీ నరాలు కట్ అయితే బిడ్డ డిసెంబర్ 3 నాడు. ఇక నీ పని అయిపోయింది, నీ దుకాణం బంద్ అయింది, బెల్లంపల్లిలో నీ పప్పులేం ఉడుకోవు దుర్గం చెన్నయ్య. మా కార్యకర్తలు ఇంకెవరు ఊకోరు, కరెంట్ ఎట్లా ఇవ్వాలో
కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అదే విధంగా ఇయ్యాలంటున్నాడు. రైతు బంధు బంద్ అవుతుందని, రైతు బంధు ఎందుకు బంద్ అవుతుంది, ధరని తీసేస్తే రైతు బంధు బంద్ అవుతుందని నేను అడగదలుచుకునే రాష్ట్ర ముఖ్యమంత్రిని గుర్తు చేయదలుచుకున్నా. ఆయన మతి మార్పు ఉందో మందేసి మాట్లాడుతుందో నాకైతే తెలియదు, కానీ రైతు బంధు మొదలైంది 2018లో, ధరని వచ్చింది 2020లో. దద్దమ్మ మరి రెండేండ్లు ఏ విధంగా రైతు బంధు రైతులకు వచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఇక్కడున్న బెల్లంపల్లి రైతాంగానికి సాక్షిగా తెలంగాణలో ఉండే 58 లక్షల రైతులకు ధరని మార్చి ఒక మంచి ధరని లాంటి సాధనాన్ని తీసుకొచ్చి మీ ఖాతాలలో డిసెంబర్ 9 తర్వాత 58 లక్షల రైతులకు మీ ఖాతాలో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇవాళ కేసీఆర్ భూమి ఉన్నోనికే ఇవాళ రైతు బంద్ ఇస్తున్నాడు, కానీ చాలా వరకు భూములు ఇవాళ కౌలు రైతులు చేసుకుంటున్నారు. అందుకే కౌలు రైతుల కష్టాలు చూసి, కరువు వచ్చినా పంట కాలిపోయినా పంట ఎండిపోయినా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, కూలీలు అంటున్నారు, అయ్యా సారు భూమి ఉన్నానికి పైసలు ఇస్తే, మాకు భూమి లేకపోయే బతకనికి నీడ లేకపోయే మేము కూలీనాలు చేసుకొని బతుకుతున్నాం, అప్పుడప్పుడు ఉపాధి హామీ పనులు చేసుకొని బతుకుతున్నాం, మా సంగతి ఏందని నిజంగానే ఆలోచన చేసినాం. మీ బాధ సోనియామ్మకు చెప్పినాం. సోనియామ్మ నాకు, మా ఠాక్రే గారికి, మా ఇన్ఛార్జ్లకు అందరికి చెప్పింది, ఇవాళ కూలికి పోయే రైతులను కూడా వాదుకోవాలి, మనము భూమి ఇయ్యలేకపోయినప్పుడు వాళ్ళని ఆదుకునే బాధ్యత మనదే అని. ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ప్రతి ఉపాధి హామీ కూలికి ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ధరని కంటే మంచి సాధనాన్ని తీసుకొస్తాం. రైతు భరోసా పథకం కింద ప్రతి వాళ్లకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాం. కౌలు రైతులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ఇస్తాం. ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చే బాధ్యత గ్యారంటీల కింద సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిర్రు. ఆ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, 2004లో కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ ఇచ్చిండ్రు. 2014లో పార్లమెంట్లో వివేక్ వెంకటస్వామి గారు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండ్రు. తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీని సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో కార్యకర్తలు కష్టపడ్డా ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టడానికి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రమే ఇచ్చిండ్రు. ఇక ఈ 6 గ్యారంటీలను సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు ఈ దేశంలో ఉన్నారు అంటే ఉక్కు మహిళ శ్రీమతి సోనియా గాంధీ గారు. అందుకే మిత్రులారా, ఈరోజు వ్యవసాయ రైతులకు ఉచిత కరెంటు ఉంది, కానీ మరి పట్టణాలలో ఉండే పేదలకు, గ్రామాలలో ఉండే దళితులకు, గిరిజనులకు, తండాలలో గూడాలలో నివసించే మా లంబాడి మా ఆదివాసి సోదరులకు భూమి లేనప్పుడు ఉచిత కరెంటు ప్రయోజనం ఉండలేదు. అందుకే ఇవాళ పేదల కోసం మీ ఇంటి కరెంటు బిల్లులు చూస్తేనే మీ కరెంటు షాక్ కొడుతుంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్లు మీ ఇండ్లకు ఉచిత కరెంటు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ప్రతి పేదవాడికి చేయుత పథకం కింద 4,000 రూపాయలు పింఛన్ ఇయ్యనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి మహాలక్ష్మి మా అక్కలేడుండ్రు, ఇంటి ఆయన చేతిలో పింఛన్ పడితే ఆయన తీసుకొని పోయి బెల్ట్ షాప్లో కడుతుండు, అవునా? పిల్లల చదువులు ఎట్లా,
ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె అయితే అడ్డగోలుగా ధరలు పెరిగినాయి. మంచి నూనె ప్యాకెట్ ఎంత? 200లు అయిందా? కందిపప్పు 200లు అయిందా? మరి ఎట్లా నడవాలి సంసారం? గతంలో కొంగుల పైసలు తీసుకపోతే సంచి నిండా కూరగాయలు వస్తుండే, ఇప్పుడు మా అక్కలు సంచి నిండా రూపాయలు తీసుకపోతే కొంగుల కూరగాయలు తెచ్చే పరిస్థితి వచ్చింది. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక నేను అడగదలుచుకున్నా, ఇవాళ బీఆర్ఎస్ ఓడు వస్తాడు, అయితే ఆఫ్ ఇస్తాడు, కాదంటే ఫుల్ ఇస్తాడు, లేకపోతే కిలో మటన్ అంటాడు, కిలో చికెన్ అంటాడు. మొదట 2000 అంటాడు, సరిపోవంటే 5000 అంటాడు. ఒక్కసారి ఓ ఫుల్ ఇచ్చి ఒక 5000 ఇస్తే మీరు ఓటేస్తారు అనుకో, మన పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ అదే కాంగ్రెస్కి ఓటేస్తే ప్రతి నెల 2500 60 నెలలు 150,000 రూపాయలు అవుతాయి. ప్రతి నెల 1200 ఒక్క సిలిండర్ కొన్నా ప్రతి నెల 700 మిగులుతాయి. 500కి సిలిండర్ కొనుక్కుంటే అవి ఒక 60,000 అవుతాయి. ఇందిరమ్మ ఇల్లు వస్తే 5 లక్షలు వస్తాయి. కరెంటు బిల్లు ప్రతి నెల 1000 రూపాయలు వేసుకున్నా మీకు 60 నెలలకు 60,000 రూపాయలు అవుతాయి. మీ చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయల బ్యాంకు భద్రత కార్డు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 5 ఏళ్ళు మీకు భూమి ఉంటే ఒక్క ఎకరాకే 15,000 లెక్కేసుకుంటే ఎకరా భూమి ఉన్న వాళ్ళకే 5 ఏళ్ళల్లో 75,000 రూపాయలు వస్తాయి. నేను ఇవాళ అడగదలుచుకున్న మా ఎర్రజండ సోదరులు, మా సిపిఐ సోదరులు కూడా ఇవాళ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి వచ్చారు. కార్మికుల తరఫున, సింగరేణుల తరఫున నిత్యం కొట్లాడే మా కమ్యూనిస్టు సోదరులు కూడా ఉన్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, టీఆర్ఎస్ ఓడు వస్తే ఇప్పుడు ఒక ఫుల్ ఇస్తాడు, 5000 క్యాష్ ఇస్తాడు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వస్తే 5 ఏళ్ళల్లో ప్రతి ఒక్క పేదవానికి 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు 5000 కావాలన్నా మీకు 10 లక్షల రూపాయలు కావాలన్నా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మిత్రులారా, తెలంగాణ ఉద్యోగంలో చచ్చిపోయిన పిల్లల్ని గుర్తు చేసుకోండి. ఉద్యోగాలు రాక పట్నం పోయిన మీ పిల్లలు వాపసు రాక 23 ఏళ్ళ పిల్లగాడు ఇవాళ 35 ఏళ్ళకు వచ్చాడు. వాడు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, మీరు పిల్లని ఏమని అడిగే పరిస్థితి లేదు. ఈ కేసీఆర్ వల్లనే కదా 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయిండు, 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయిండు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పరీక్షలు పెడితే అన్ని జిరాక్స్ సెంటర్లలోనే అమ్మిర్రు. సింగరేణి ఉద్యోగాలు ప్రశ్నపత్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇంత అధ్వానమైన పరిపాలన అందించిన చంద్రశేఖరరావు మనకు అవసరమా? మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఆయన ఆస్తులు సంపాదించుకుండు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ఓడగొడితే మళ్ళీ ఎమ్మెల్సీ చేసిండు. ఆయన చుట్టపొడు వినోద్రావును ఓడగొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేశారు. ఆయన చుట్టపొళ్ళు, ఆయన బంధువులు, ఆయన కులపొళ్ళు అందరూ బాగుపడ్డారు. దివాకర్ రావు ఎంత ఆక్రమించుకున్నాడో మీకు తెలుసు. 3వ సారి ఏమని అడుగుతుండు ముఖ్యమంత్రి. నేను అడిగిన టీఆర్ఎస్ ఆయనను ఎదురు పడితే పెళ్ళిలా, ఏందా మీ సార్ 3వ సారి అడుగుతుండంటే, మా సార్ది కూడా వాజీపే ఉన్నది కదా సార్, కొడుకు బిడ్డ అల్లుడు చుట్టాలయ్యిండు, కానీ వాడు మనవాడు పిల్లగాడయ్యిండు, వాడిని 3వ సారి చేస్తే, వాడిని మంత్రిని చేస్తే మా సార్ బాధ్యత మొత్తం తీరుతుంది, అందుకోసం మనవాడి కోసం 3వ సారి అడుగుతుండ అని చెప్తున్నాడు. అంటే ఆయన పోతే కొడుకు, కొడుకు పోతే అల్లుడు, అల్లుడు పోతే బిడ్డ, బిడ్డ పోతే మనవాడు, ఈయన కొడుకుల కోసమే మనం పుట్టినామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళని ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, మంత్రులను చేయడానికే తెలంగాణ బిడ్డలు ఇవాళ ప్రాణ త్యాగాలు చేసిండ్రా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, పేద ప్రజలకు అండగా ఉండే పార్టీగా, దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, భూముల ఇండ్ల పట్టాలు, భూముల పట్టాలు ఇచ్చిన పార్టీగా, ఆదిలాబాదులో ఈ సింగరేణి కంపెనీని కాపాడిన పార్టీగా, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆదిలాబాద్కు తెచ్చిన పార్టీగా, ఇవాళ కాంగ్రెస్ గెలిస్తేనే ఆదిలాబాదు బాగుపడుతుంది, కాంగ్రెస్ గెలిస్తేనే గడ్డం వెంకట స్వామి కుటుంబం మీకు అండగా నిలబడుతుంది. అందుకే సోదరులారా, ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయండి,
మీ బతుకులలో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మీరందరూ సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తాలి, రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తాలి. బాయ్ బాయ్ నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి? నేను బాయ్ బాయ్ అంటే మీరేమనాలి? బాయ్ 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 కేసీఆర్ కేసీఆర్ బాయ్ 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 గిడునల్ చేయి ఊపుతలేరు జర్ రూపాయలు గట్టిగా బాయ్ 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 బాయ్. ధన్యవాదాలు సోదరులారా. జై కాంగ్రెస్.